నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. మరి ఈనాటి కార్యక్రమానికి ప్రేక్షకులు పంపిన ఉత్తరాలు, ఈమెయిల్స్కు సమాధానాలు చెప్పడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. రుక్మిణి గారు పంపించారు. నదుల మీదుగా ప్రయాణించేటప్పుడు అందులో నాణం వేయాలి అంటారు, ఎందుకని అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న కూడా నదులకు సంబంధించిందే. నదుల మీదుగా మనం ఏదో రైల్లో వెళుతున్నాం, అందులో వెళ్లే సమయంలో కింద ఏదో గోదావరి కృష్ణ వెళుతూ ఉండగా అందరూ నమస్కారం చేస్తారు. జూబులో ఏదైనా కాసు ఉంటే అందులోంచి కిటికీలోంచి వేసి నమస్కారం చేస్తారు. నదులను దాటే సమయంలో నదికి కొంత సమర్పించాలి. ఆచార ప్రభువో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత. లోకంలో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. మహానుభావులైనటువంటి వారు ఎటువంటి ఆచారాలను పాటిస్తారో లోకంలో క్రమేణా అవే ధర్మంగా నిలబడుతవి అనే ఈ భగవద్గీత శ్లోకానికి ప్రామాణికమైన ఉదాహరణ నదులను దాటే సమయంలో అందులో నాణ్యములు ఎందుకు వేస్తారు అని. ఈ ప్రశ్నకు సమాధానం మనకు శ్రీమద్ రామాయణం చెబుతుంది. సీతాదేవి గంగా నదిని దాటే సమయంలో ఆ గంగాదేవిని ప్రార్థన చేసి, క్షేమంగా నన్ను ఈ నదీ ఒడ్డును దాటించు తల్లి, అలాగే తిరిగి వచ్చే సమయంలో తప్పకుండా నేను నీకు 10,000 గోవులను సమర్పించుకుంటాను అని మొక్కుబడులు చెల్లిస్తుంది, పాటిస్తుంది. చెల్లించుకుంటాను అంటూ వినయంతో నమస్కారం చేస్తుంది. ఇది ఆచారము, ఇది సంప్రదాయము. నదిని దాటే సమయంలో నదిని దాటించేవాడు ఒకటి ఉంటాడు, గుహుడు కావచ్చు మరహుడు కావచ్చు. వాడు ఆ నదీమ తల్లిని దాటించడం అనే ధర్మాన్ని ఆచరిస్తూ జీవనం గడుపుతున్నాడు. వాడి జీవనానికి మనం సమర్పించేటటువంటి నాణ్యములు ఉపయోగపడతాయి. నదీమ తల్లికి స్వర్ణమును దానం చేయాలి, అర్పించాలి అని ఉంది. బంగారమును మనం ఎలాగూ దానం చేయలేం కాబట్టి, లభించకపోవడం అనే ఒక కారణం కాబట్టి జేబులో ఉండేటటువంటి రూపాయి నాణ్యమో 10 రూపాయల నాణ్యమో నాణ్యములు అందులో వేస్తూ ఉంటాం. వాటి వలన ఆ జాలరుల వృత్తి, జీవన విధానములు సవ్యంగా కొనసాగుతూ ఉంటవి. ఇది ఒక సమాధానం. రెండవది, మనం నదిని దాటుతున్నాం అంటే దాదాపుగా మృత్యు గహ్వరంలోని పోయినట్లు. నీటిని దాటడం అంత సులభమైన పని కాదు. మళ్ళీ బ్రతికి వస్తే అనేటటువంటి అనుబంధం కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ నిమిషంలో దానం చేస్తే అది కైవల్యానికి దారితీస్తుంది. ఈ చివరి నిమిషంలోనైనా మనం దానం చేసుకుందాం, ముక్తిప్రదమైన కాల లోకానికి అన్వేషణలు చేద్దాం, నదిని దాటామా తరించామా ప్రార్థన చేద్దాం. తరించకుండా అయితే ప్రమాదం సంఘటిల్లితే ఈ చేసే దానమే అనంతమైన పుణ్యలోకాలు దారితీస్తుంది అనేటటువంటి సత్సంప్రదాయాన్ని సనాతన ధర్మము ఆచార రూపంలో సూచించింది. కనుక నదిని దాటే సమయంలో తప్పకుండా అందులో డబ్బులు వేయాలి. వేస్తే ఆ నదీమతల్ని ఆశ్రయించి జీవించేటటువంటి అనేక సంచార జాతుల కుటుంబాలు జీవిస్తాయి. వాటి జీవిక ఈ నది, ఇందులో లభించేటటువంటి ద్రవ్యము, ఇందుకని వెయ్యాలి. ఇది ఆచారము, చక్కని ఆచారం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి లోకేష్ పంపించారు. గర్భిణిగా ఉన్నప్పుడు నదిని దాటకూడదని అంటారు, నిజమేనా అని అడుగుతున్నారు. నిజమే. 500 దాటిన తర్వాత నదీ స్తరణం చేయకూడదు, నదులను దాటకూడదు. నిజానికి గర్భిణీ హితచర్య అనే ఒక గ్రంథం ఉంది, బావిళ్ళ వాళ్ళు వేశారు. వీలైతే అందరూ చదవండి, చాలా మంచి గ్రంథం గర్భిణీ హితచర్య. అనేక నియమాలు గర్భిణీ స్త్రీలకు, గర్భిణీ స్త్రీ ఆమె భర్త గర్భిణీ పతి అని చెప్పుకోవాలి, ఆ భర్తకు కూడా అనేకములైన నియమాలను ఆ గ్రంథం సూచిస్తుంది. అది కూడా ఒక ధర్మశాస్త్ర అనేక సంకలనములతో కూడుకున్న అంశము గర్భిణీ హితచర్య. 300 దాటిన తర్వాత నదులు దాటకూడదు, కొండలు అధిరోహించకూడదు, దేవాలయములలోనికి ప్రవేశించరాదు, అలాగే గ్రామ సరిహద్దులను దాటకూడదు. వీలైనంత మట్టుకు ఇంటిలోనే ఉంటూ, ఇంటి ప్రాంగణంలోనే తారట్లాడుతూ, చక్కగా ఇంటినే దైవంగా భావిస్తూ, ఇంటిలో ఉండే పరిమాణాన్ని సేవిస్తూ, ఇల్లే స్వర్గసీమగా జీవించాలి, ఆనందకరమైన జీవితం గడపాలి అంటుంది ఆ గ్రంథశాస్త్రం.
ఎందుకని ఇలాగా వద్దన్నారు అని ఈనాటి కాలంలో ప్రశ్నలు వేయడం సహజం. నదిని దాటే సమయంలో నదిలో ఉండేటటువంటి అనేక జంతుజాలముల యొక్క ఆకర్షణకు ఈ దేహం లోనవుతుంది. భూమి మీద ఉండేటటువంటి ఆకర్షణ శక్తి వేరు, నదిలో ఉన్నప్పుడు ఉండే ఆకర్షణ శక్తి వేరు. అక్కడ చలించే అవకాశం ఉంటుంది, గర్భపాతం అయ్యేటటువంటి ప్రమాదము చోటు చూసుకునే ప్రమాదం ఉంటుంది. ఈనాటి కాలంలో అనేకమైన ఆధునిక సదుపాయాలు వచ్చాయి. ఆ నదిపైన బంతెనలు కట్టారు, హాయిగా వెళ్ళవచ్చును అని సంభావించేవాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మికమైన ఆకర్షణ శక్తి వేరు, ఆది భౌతికమైన కంటికి కనిపించేటటువంటి శక్తులు వేరు. ఈ చెప్పేవన్నీ కూడా ధర్మ సందేహాలు చెప్పే అనేక అంశాలు కూడా ఆధ్యాత్మికమైనవి, ఆది దైవికమైనవి, ఆది భౌతికమైనవి కావు. ఆది భౌతికమైన అంశాలలో ఆ నదిపైన బ్రిడ్జి ఉన్నది, ఆ నదిపైన రైలు పట్టాలు ఉన్నవి, రైలులో వెళుతున్నాము, బస్సులో వెళుతున్నాము, కారులో వెళుతున్నాము, నదిలో ప్రమాదం సంభవించే దుర్ఘటన ఎలా వస్తుంది అంటే, కొన్ని కొన్నిసార్లు ఆ నదులలో బస్సులు పడిపోవడం లేదా, కొన్ని కొన్నిసార్లు ఆ నదులలో రైళ్లు పడిపోవడం లేదా, ఎక్కడో కదాచిత్ సంభవించేవి, కదాచిత్ సంభవించే ఆ ఘటనలకు మూల కారణం కొంత ఆకర్షణ శక్తిలో వచ్చేటటువంటి పెను మార్పులు. అటువంటివి ఏవీ కూడా రాకుండా ఉండే నిమిత్తమై తర్వాత పశ్చాత్తాపపడే కంటే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలు అన్నట్లుగా, పశ్చాత్తాపపడే పనులేవి చేయకూడదు. గర్భములో ఉండేటటువంటి ఆ చిన్నారి శిశువుకు రూపురేఖలు సంతరింపబడే కాలం ఆ 300 నుంచి 500 కాలం కాబట్టి ఆ నెల ఆ తర్వాత కూడా స్థిరంగా ఒక చోట మనం ఎటువంటి ప్రయాణాలు తలపెట్టకుండా ఉన్నట్లయితే, భగవద్భక్తితో భగవన్నామాన్ని జపిస్తూ ప్రశాంత జీవితం గడిపినట్లయితే ఆ వచ్చేటటువంటి శిశువు కూడా ఆరోగ్యంతో జీవిస్తుంది, జన్మిస్తుంది, రూపుదిద్దుకుంటుంది అంటుంది సంప్రదాయం. అనేక ఆచారాలను సంప్రదాయం ఈ విధంగా పాటించే విధంగా నిర్ణయం చేసింది. కనుక నదులను గర్భిణీ స్త్రీలు దాటకూడదు, ఇది ఆచారము, సంప్రదాయము, ధర్మం కూడా అని చెప్పాలి. అందువలన గర్భస్థ శిశువు చక్కని రక్షణ పొందుతుంది, చక్కని మేలు మనకు కలుగుతుంది. కాబట్టి సంప్రదాయాన్ని పాటిద్దాం, వారు అడిగినట్లుగా ఇది నిజమే, దాటకూడదు. ఆ పైన ఆధునికులు వివాహాల్లో వెళుతున్నారు, రైళ్లలో వెళుతున్నారు, బస్సుల్లో వెళుతున్నారు, ట్రాముల్లో, కార్లలో, ఆకాశంలో, విమానంలో పెడితే బందరాది నదులు ఏకకాలం దాటి వేస్తాం కదా అంటే, అందువలనే కామోలు ఇలాగా ఈనాటి కాలంలో ఆరోగ్యంగా కనిపించే మానసిక అనారోగ్య పీడితులైనటువంటి జాతులు ఉద్భవిస్తున్నాయి. బయటికి ఆకర్షణీయంగానే ఉంటారు, అనేక మనోవ్యాధులతో, భయవ్యాకుల చిత్తంతో, మానసికంగా అసంతృప్తితో బలిగేటటువంటి వారు, భయంతో బ్రతికేటటువంటి వారు జన్మిస్తున్నారు. ధైర్యంతో ఉండేవాళ్ళు చాలా తక్కువ అవుతున్నారు. ఈ నియమాలన్నీ పాటించకపోవడం వల్లనే కావచ్చును, ఎందుకలా అనుకోవాలి? కాబట్టి ఆచారం చెప్పిన దాన్ని పాటిస్తే తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది. వారు అడిగినట్లుగా నదులు దాటకూడదు, ఇది ధర్మం సూచించిన ఒక సూచన. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. జీవన్ కుమార్ గారు గుంటూరు నుంచి పంపించారు. నదీ జలాలు ఇంట్లో ఉన్నప్పుడు వాటిని సంరక్షణకు వాడవచ్చునా అంటున్నారు. అన్ని నదులకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయండి. ఒకే అంశం పైన ప్రశ్నల్ని గుదిగూర్చితే ప్రేక్షకులందరికీ కూడా ప్రయోజనం కూడా కలుగుతుంది. కార్తీక మాసం, మార్గశిర మాసం, ఈ మాసాలలో విశేషించి నదీ స్నానాలు చేస్తూ ఉంటారు. మాఘమాసంలో కూడా చెప్పబడినవి స్నానాలు కాబట్టి ఇది స్నానకాలం కూడా. నదులలో ఎప్పుడైనా మనం స్నానం చేసే అవకాశం సంభవించినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీర్థము అన్న పేరుతో నదీ తీర్థము అంటారు. అందులోంచి వచ్చిన పదాలే తిరణాల, జాతర, ఇవన్నీ కూడా. ఆ నదీ తీర్థ సమీపాలకు మనం వెళ్ళినప్పుడు కొంత తీర్థాన్ని మనం సంగ్రహించుకుని వస్తాం. అక్కడ ఈనాటి కాలంలో వాళ్ళు డబ్బులకు అమ్ముతున్నారు కూడా. అలా నదీ జలాలను మన ఇంటిలో తీసుకొచ్చుకుని పెట్టుకున్నాం. ఏవైనా పండుగలు, పర్వదినాలు ఏర్పడినప్పుడు వాటిని వినియోగించవచ్చునా, వాటితో సంప్రోక్షించవచ్చునా అంటే, నిరభ్యంతరంగా, మహదానందంగా, లక్షణంగా సంప్రదాయాన్ని అనుసరించే విధానం ఇది. మనకు ఆపద కలిగిన ప్రతి నిమిషంలో కూడా నదుల సమీపాన్ని మనం వెళ్ళలేని సందర్భాలు ఘటిస్తూ ఉంటాయి. ఈ ఆధునిక కాలంలో మరీ ఎక్కువ. అలాంటప్పుడు ఈ విధంగా సేకరించుకుని వచ్చినటువంటి నదీ జలాలు ఇంట్లో ఉన్న పక్షంలో వాటిని వినియోగించి తప్పకుండా సంప్రోక్షణలు చేసుకునవచ్చును. ఏదైనా తీర్థానికి వెళ్ళినప్పుడు ఆ నదీ తీర్థాన్ని ఈనాటి కాలంలో బాటిళ్లలో, చెంబులలో, కలశాల్లో, మరచెంబు అనాలి, వాటిలో తీసుకువచ్చేవాళ్ళు, అట్టి పెట్టుకునేవాళ్ళు. ఎందుకని, ఇటువంటి సంఘటనలు ఏవైనా ఇంట్లో సంభవించినప్పుడు గృహ సంప్రోక్షణ నిమిత్తమై
ఒకనాటి కాలంలో సంప్రోక్షించాలి అవసరాలు వచ్చాయి అనుకున్నప్పుడు ఒక కలశంలో లభించిన బావినీరు పోసి ఆ తపశక్తిశాలి అయినటువంటి యజమాని ఆ కలశంలో ఉండే నీటినే మామూలు నీటినే అభిమంత్రించేవాడు. అతడి జీవశక్తి అంతటి బలోపేతమై ఉండేది. కలశే అని చెప్పి ఆయన అలా చేయిపెట్టి ఆ కలశమూలే అన్న ఆ వాక్యాన్ని ప్రారంభం చేసి ఆ శ్లోకాలు ఆ మంత్రాలు ఇవన్నీ కూడా చెప్పినట్లయితే ఆ నీటికి ఆ పవిత్రత వచ్చేది. ఆ కలశే శుధావతి పవిత్రే ప్రతిసే ఉథేర్ యజ్ఞేష వర్ధతే ఇమం మే గంగే యమునే సరస్వతి శిశు దృశం అసక్రియా మరద్ విధేవిత స్వయార్జీకియే శృణుక్యా సుషోమయ. ఇలా మంత్రాలన్నీ చెబితే ఆ ద్రష్ట ఆ యజమాని అంతర్ శక్తి గలవాడై ఉండేవాడు. ఆ నీటికి ఆ పవిత్రత ఆపాదింపబడేది. కానికాలం మెల్లమెల్లగా వచ్చి చోటు చేసుకున్నటువంటి రోజులు కావడంతో ఈ విధంగా సేకరించి ఇంట్లో అట్టి పెట్టుకున్నటువంటి నీటిని కూడా తప్పకుండా వినియోగించవచ్చును, ఏ సందేహము అక్కర్లేదు. సంప్రోక్షించే భావన ప్రధానం. ఏదో ఒక దోషం సంఘటించింది, ఆ దోషం వలన మన ఇంటిల్లి పాదికి కూడా ఇబ్బందులు కీడు రాబోతున్నాయి, కాబట్టి ఆ కీడు ఆ ఇబ్బందుల బారి నుంచి రక్షించే నిమిత్తమై ఈ నీటిని వినియోగించి సంప్రోక్షణ చేద్దాం అంటే తప్పకుండా క్షేమం కలుగుతుంది. నీటిని ఇలాగా అరచేతిలో పోసుకుని ఈ విరేళ్ల సందులోంచి వదిలితే ఇది సంప్రోక్ష్య, ఇలా వేస్తే అది వేరే అర్థం, ఇలా వేస్తే ఒక అర్థం. సంప్రోక్షణ అంటే ఇలా పొయ్యాలి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. రమావాణి గారు పంపించారు హైదరాబాద్ నుండి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలా అని అడుగుతున్నారు. తప్పనిసరిగా చెయ్యాలి, ఇది సమాధానం. కొన్ని కొన్ని తీర్థాలకు వెళితే నదులలో నీరు స్నానం చేసేంతగా లభించదు. చాలా ఆనకట్టలు నిర్మింపబడడంతో క్షామం సంఘటించడంతో ఆ నదులన్నీ ప్రవహించే వేగం ఎక్కువ కావడంతో కొన్ని కొన్ని నదులలో నీరు లభించకపోవచ్చును. అయితే ఆ నది ఒడ్డున కూడా ఆధునిక సదుపాయాలని ఉపయోగించి బోర్లు వేస్తున్నారు, నదులలో చిన్నపాటి చలిమలు సిద్ధం చేస్తున్నారు. ఎంత నది అయినా సన్నటి పాయలో రేఖామాత్రంగానైనా ప్రవహిస్తూ ఉంటుంది, అందులోనైనా తప్పకుండా స్నానం చేయాలి. గయ క్షేత్రానికి వెళ్ళామనుకుందాం ఉదాహరణకి. ఆ గయ క్షేత్రంలో ఫల్గుణి అనే నది ఉంది, అది ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోతుంది, వర్షాకాలంలో కూడా ఒక మోస్తరు పాయగా మాత్రమే ప్రవహిస్తుంది. ఆ క్షేత్రానికి మనం వెళ్ళినప్పుడు ఆ నీటి పాయలు చాలా పలుసగా అల్పంగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, లేదు ఆ నదిలో ఉండే నీళ్ళంతా కూడా మురికిగా ఉంటాయి, ఎరుపుగా ఉంటాయి, వందలాది వేలాది మీద స్నానాలు చేస్తారు, తుంగానదికి వెళ్ళినా తుంగభద్రా నదికి వెళ్ళినా అవి రెండు వేరే నదులు సంగమిస్తాయి, ఆ తర్వాతే శుంగభద్ర అవుతుంది శివమాగా ఆ క్షేత్రం, ఆ తర్వాతే మంత్రాలయంలో తుంగభద్రగా ప్రవేశిస్తుంది. ఏమైతేనేం నదులకు వెళ్ళినప్పుడు వేలాది మంది అక్కడ స్నానాలు చేస్తుంటారు, కాబట్టి ఏవైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందా, నీరంతా కూడా బురదగా ఉంటుంది, ఇటువంటి భావజాలంతో కూడా అనేక స్నానాలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. తీర్థం అంటేనే నదీ స్నానం తప్పకుండా చేయాలి అని అర్థం, తరింపజేసేది అని అర్థం, తీర్థ్యతే అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. కనుక నదీ స్నానం తప్పకుండా చేయాలి. అలా చేయడానికి మనం ఇబ్బంది పడినప్పుడు క్షేత్రానికి వెళ్ళడంలో కూడా ఒక పవిత్ర భావన కాకుండా ఒక వినోదయాత్ర విహారయాత్రగా భావించే అవకాశం ఏర్పడుతుంది. మరి ఏం చేయాలండి మనసు అంగీకరించినప్పుడు అనుకుంటే, మీరు విడిది చేసిన ఆ హోటల్ గది, ఆ పూటకూళ్ళ ఇంటి స్థలం, ఇతర ప్రాంతాలన్నీ కూడా ఆ నదికి సంబంధించిన నీరే అందజేయబడుతుంది కాబట్టి, సరఫరా చేయబడుతుంది కాబట్టి, ఎక్కడ స్నానం చేసినా కూడా అక్కడే స్నానం చేస్తున్నాను అనే భావనతోనైనా స్నానం చేసి, ఇది కనీస పక్షంలో నేను చెప్పేటటువంటి సలహా, అలానైనా స్నానం చేసి భావన ప్రధానం. ఆ పిమ్మట నేరుగా అక్కడ నుంచి ఆ నదీమతల్లి ఒడ్డుకు వెళ్ళి అక్కడ లభించేటటువంటి నీటిని నర్తిపైన శిరస్సు పైన సంప్రోక్షింపజేసుకుని, ఆ పోహిష్ఠామయోభువః ఆ విధంగా సంప్రోక్షింపజేసుకుని ఆ పిమ్మట ఆ నది ఒడ్డు నుంచే దైవ దర్శనార్థమే మనం వెళ్ళాలి. నదిని దర్శించడం తప్పనిసరి, నదీ స్నానం తప్పనిసరి. నిజానికి నదుల ఒడ్డున ఈ దైవక్షేత్రం ఏర్పడడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, మానవులంతా కూడా దైవాన్ని స్మరించడంలో ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక త్రివిధములైనటువంటి లాభములను కోరుకుంటారు. ఆదిభౌతికమైనటువంటి లాభము రోగములు లేకుండా ఉండడం, ఆధ్యాత్మికమైనటువంటి లాభము మోక్షము లభింపజేయడం,
అది దైవికమైనటువంటి భావము కరుణ పొందే విధంగా మన ప్రవర్తన ఉండడం. అట్లాంటప్పుడు భౌతికమైనటువంటి రోగములేవి కూడా రాకుండా ఈ దేహాన్ని రక్షించే నిమిత్తమై ఆ నదీమ తల్లిలో ప్రవహించేటటువంటి నీటి తీత స్నానం చేస్తే అప్పుడే ప్రయోజనం సిద్ధిస్తుంది. అనేకమైన ఔషధుల నుంచి ఆ నదీమ తల్లి ప్రవహిస్తూ వస్తుంది. కాబట్టి ఆ ఔషధుల యొక్క స్వరూప స్వభావాదులు లాభాదులన్నీ కూడా ఆ నీటిలో నిబిడీకృతమై ఉంటాయి. కనుక ఆ నీటిలో స్నానం చేయడం తప్పనిసరి. వీలు కాని పక్షంలో, మీ మనస్సు అంగీకరించని పక్షంలో ఆ నీరే మీ గదులలోనికి కూడా అందజేయబడుతుంది. కాబట్టి అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి తిరిగి నది ఒడ్డుకు వచ్చి ఆ నీటిని శిరస్సు మీద సంప్రోక్షింపజేసుకుని స్నానం చేశాను అన్న భావనతో సంకల్పం చేసి అక్కడి నుంచి దైవ దర్శనానికి వెళ్ళాలి. ఇది ధర్మం సూచించేటటువంటి సంప్రదాయ విధానం. ఆధునిక జీవన సరళికి మనం సంప్రదాయాన్ని కొద్దిగా అనువర్తింపజేసుకుని మధ్య మార్గంగా పాటించవలసిన ధర్మ సూక్ష్మం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుండి శంకర్ నందన్ పంపించారు. నదీ జలాలతో భగవంతుడిని అభిషేకిస్తే లభించే ఫలితం ఏంటి అని అడుగుతున్నారు. దైవం అనేది మనకు ప్రతీక. మనం నదిలో స్నానం చేస్తున్నాం. ఈ దేహాన్ని పునీతం చేస్తున్నట్లుగా, దేహంలో ఉండే ఆత్మను బలోపేతం చేస్తున్నట్టుగా సంకల్పం చేస్తున్నాం. అటు నుంచి దైవ దర్శనార్థమే ఆలయంలోనికి వెళుతున్నాం. ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వర స్వరూపంలో అది ప్రతీక. ఈశ్వర స్వరూపంలో మన ఆత్మను అందులో మిళితం చేసి ఆత్మామ ఆత్మనిశ్రిత ఆత్మా హృదయే హృదయం మది అహమృతే అమృతం బ్రహ్మణి, ఇటువంటి వేదమంత్రాలు అనేకం ఈ అర్థాన్ని చెబుతాయి. ఆలయంలో ఉండేటటువంటి విగ్రహము ప్రతీకాత్మకమైనటువంటిది. అందులో మన మనస్సును నిబిడీకృతం చెయ్యాలి, ఆరోపితం చెయ్యాలి. మనపైన మనం అభిషేకం చేసుకునే విధానాలలో ఇవి లేవు కాబట్టి ఆ ప్రతిమలో, ఆ విగ్రహంలో, ఆ అర్చామూర్తిలో మన ఆత్మను ఆరోపితం చేసి ఆ పిమ్మట ఈ నదీ జలాలతో సంప్రోక్షించడం ద్వారా, అభిషేకించడం ద్వారా మరింత శక్తివంతం చేసుకోగలుగుతాం. ఆత్మను బలోపేతం చేసుకునే నిమిత్తమై సంప్రదాయం అర్చన విధానాన్ని ఈ విధంగా సూచించింది. కనుక ఆలయంలో వెలిసినటువంటి ఆ పెరుమాళ్ళు ఏ స్వరూపమైనా కూడా తప్పకుండా ఆ నీటితో అభిషేకించవలసిందే. అలాగే ఆ నీటిలో దీపాలు వెదలడం కార్తీక మాసంలోనే కాలుసుమా. ఎప్పుడు ఏ నదీ జలానికి మనం వెళ్ళినా, ఏ తీర్థాన్ని మనం సేవించినా తీర్థ సేవనం అంటారు. సేవించడం అంటే అర్చించడం, సేవించడం అంటే స్వీకరించడం. ఆప ఇద్వా ఉభేషజీ ఆపో అమీ వచాతనీ ఆప సర్వస్య భేషజీ తాస్తే కృణ్వంత భేషజం ఆమయా వీచిన్వీత ఆపో వై భేషజం భేషజమేవాస్మై కరోతి. ఆ నదిలో ప్రవహించేటటువంటి నీరు వైద్యునితో సమానం. కాబట్టి తప్పకుండా అభిషేకించాలి, తప్పకుండా సేవించాలి, తప్పకుండా సేవించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఇది సమాధానం. గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రోక్తంగా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలండి. కృష్ణార్పణం. చూస్తారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.